ఆ ఊరిలో ఎటు చూసినా పచ్చదనమే. ప్రతి ఇంటా నందనవనాన్ని మైమరిపించే పెరటి కూరల సాగు. 3 దశాబ్దాలుగా సేంద్రియ ఎరువులతో ఆకుకూరలను సాగు చేస్తూ ప్రజలకు తాజా ఆకుకూరలు కూరగాయలను సరఫరా చేస్తూ ప్రజా ఆరోగ్యమే పరమావధిగా జీవనం సాగిస్తున్నారు ఇక్కడి రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఆకుకూరల సాగుకు ప్రసిద్ధిగాంచిన రామనుజవరం గ్రామంపై రాస్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో రామనుజవరం అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి ప్రజలకు పెరటి కూరల సాగు ప్రధాని జీవనాధారంగా సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఆకుకూరల సాగును సేద్యం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆ గ్రామంలో ఎటు చూసినా పచ్చదనంతో భూమికి పచ్చని రంగేసినట్లుగా హరిత వర్ణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుక్కకూర, పాలకూర, బచ్చలకూర, తోటకూర, చంచలకూర, పొన్నగంటికూర, గంజికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, తెల్లగొంగూర, ఎర్రగొంగూర వంటి పలు రకాల ఆకుకూరలను సేద్యం చేస్తూ పరిసరాల ప్రాంతాల ప్రజలకు నిత్యం తాజా ఆకుకూరలను సరఫరా చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. మా ఊళ్ళో ప్రతి ఒక్కరం కొంచెం కొద్ది ప్లేస్ ఉన్నా కూడా కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండిస్తూ ఉంటాం. ఇవన్నీ పండించి సేంద్రియ ఎరువులతో కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ఉంటాం. మనుగూరు, పెనపాక, అశ్వపురం ఈ గ్రామాలకు వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు వేస్తూ ఉంటాం. ఊళ్ళో కూడా తిరిగి అమ్ముతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మా కూరగాయలు ఆకుకూరలు అంటే ఎంతో ఇష్టంగా భావిస్తూ ఉంటారు. మేము ప్రతి ఒక్కరం కూడా ఇదే పని మా ఊళ్ళే కాబట్టి మా కూరగాయలు అంటే ఎంతో ఇష్టపడి బాగా తీసుకుంటూ ఉంటారు. ఈ ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర ఇవన్నీ పండించుకుంటాయి. చుట్టుపక్కల ఊర్లకు అమ్ముకుంటాం. మనుగూరు కూడా మొత్తం మేమే సప్లై అండి. మనుగూరు, బయ్యారం, అశ్వాపురం మాకు కింద ఎరువు కూడా ఎక్కువ వేయకుండా మాకు పశువులు ఉంటాయి. పశువుల పేడ ఎక్కువ కలిపేసుకుంటా బిట్లు కూడా మార్చుకుంటా మాకు ఉన్న పెరలనే పోసిన దాంట్లో పోయకుండా ఇటు అటు మార్పిడి చేసుకుంటా పెంటలు వేసుకుంటా మంచిగా ఇక్కడ ప్రజలకి మంచిగా ఉండేటట్టు మంచిగా పెంచుతున్నాం ఆకుకూరలు కూడా. మాకు గవర్నమెంట్ కూడా ఏదైనా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆకుకూరల సేద్యంలో ఎలాంటి రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ ఎరువులను మాత్రమే వాడి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నారు. నిత్యం తెల్లవారుజామునే వీరి బ్రతుకు పోరాటం మొదలవుతుంది. పరిసర గ్రామాల్లో వీరు పిలుపు వినందే తెల్లవారదంటే అతిశయోక్తి కాదు. తోటకూరల సాగులో రామానుజవరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 3 దశాబ్దాలుగా పెరటి కూరల సాగుని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని అయినా మా బ్రతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఈ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలకు నిత్యం తాజా ఆకుకూరల విక్రయాలతోనే ఆర్థిక ప్రగతి అంటూ వాపోతున్నారు. మేము ఆకుకూరలు పండిస్తాం అండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ పండిస్తామండి. వీటితో పాటు కూరగాయలు కూడా వేస్తామండి. ఈ ఆకుకూరలకి సరైన రేటు లేదండి. 5 రూపాయలు మాత్రమే ఉంది కట్ట. ఈ సేంద్రియ ఎరువులతో పండియటం వల్ల పక్కన గ్రామాలు మొత్తం కూడా ఈ ఆకుకూరలే బాగా ఇష్టపడతూ ఉంటారు. ఈ వర్షాకాలం తెగుళ్ళు వస్తూ ఉండండి. ఈ ఆకుకూరలో కూడా కొన్ని స్తంభాలు అవి వేయడం వల్ల మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ కాకరపాదులు, దొండపాదులు ఇటువంటి వేయడం వల్ల కూడా పందిర్లు వేయాలంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆర్థికంగా మేము అట్లా కూడా వేయలేకపోతున్నాం. విత్తనాలు సబ్సిడీలు ఇచ్చి మమ్మల్ని ఏమైనా గవర్నమెంట్ ఆదుకుంటుందేమో అని ఆశిస్తున్నాం. దీని మీదనే 30 సంవత్సరాలుగా అందరూ ఆధారపడి బతుకుతున్నాం. ఇంట్లో వెళ్ళాలి, పిల్లల్ని చదివేయాలంటే మాకు దీనికి గిట్టుబాటు అవ్వట్లేదండి. వాటర్ కావాలి, బోర్లు అంటే ఇప్పుడు బోర్ తీసుకోవడానికి సాయం చేయాలి గవర్నమెంట్. పందిరి వేయాలన్నా, దొండ పందిరికి తీయగలని ఫించింగ్ అవన్నీ కూడా మాకు ఇవ్వాలి. తాము సాగు చేస్తున్న ఆకుకూరలకు నీటి సమస్య ఉన్నదని, చెంతని గోదావరి ప్రవహిస్తున్న ఉపయోగించే పరిస్థితులు లేవని, ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి ఉచిత బోర్లు కానీ మోటార్లు కానీ అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ గ్రామ రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడడం ఎంతైనా అభినందనీయం.